మాట నుండి ఆశీర్వాదాన్ని అందుకోవాలంటే ఓ పని చేయాలి నువ్వు. అదేమిటంటే మీ హృదయములో యేసునాథుని ప్రతిష్ఠించండి. యేసయ్యని మీ హృదయములోనికి ఆయన పిలవండి. మీరు ఈజీగా పిలిచేస్తే ఆయన రారు. ఏం చేయాలి? శుభ్రం చేసుకుని పిలవండి. నీ హృదయాన్ని యేసు రక్తముతో కడిగేసి అప్పుడు రమ్మనాలి. ప్రభు నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత నీకు ఆశీర్వాదం ఒకటి కాదు, వర్షము లేక ఆశీర్వాదాలు. మీరు కలుగు చేసిన వెంటనే దేవుడు చేసిన పని ఏమిటంటే ఆశీర్వదించడు. అలాగే యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చి యేసుక్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసి ఆయన చేసిన పని ఏమిటంటే ఆశీర్వదించటం. కుంటివారు వచ్చారు, వారిని దీవించి నడిచేటట్లు చేశారు. మూగవారు వచ్చారు, మూగవారికి మాట ఇచ్చారు, చెవిటి వారికి వినికిచ్చారు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేశారు. అంటే దేవునికి ఆశీర్వదించేది ఇష్టం.